అందరికీ నమస్కారం మిథునరాశివారికి ఏప్రిల్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గ్రహ సంచారం మిథునరాశివారికి ఏప్రిల్ నెలలో తొమ్మిదవ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి భాగ్యస్థానం అయిన నుంచి దశమస్థానం అయిన మీనరాశిలోకి మారతాడు రవి ఈ నెల పదమూడవ తేదీ వరకు మీనరాశిలో దశమస్థానంలో సంచరిస్తాడు ఆ తర్వాత తన ఉచ్చరాశి అయిన మేషరాశిలో లాభస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కుజుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు భాగ్యస్థానం అయిన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత దశమస్థానం అయిన మీనరాశిలోకి మారతాడు శుక్రుడు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలో దశమస్థానంలో ఈ నెల ఇరవై వతేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత లాభస్థానం అయిన మేషరాశిలోకి మారతాడు గురువు ఈ నెలలో లాభస్థానం అయిన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగస్తాడు శని భాగ్యస్థానం అయిన కుంభరాశిలో రాహువు దశమస్థానం అయిన మీనరాశిలో కేతువు స్థానం అయిన కన్యరాశిలో సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగస్తారు గోచార ఫలితాలు మిథునరాశివారికి ఈ నెల మీకు చాలా బాగుంటుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మరియు మీ పెండింగ్ పని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముగుస్తుంది దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా మారవచ్చు మీరు అవివాహితులైతే మీ వివాహం ఈ నెల్లో ఖరారు కావచ్చు మీ కార్యాలయంలో మీ స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతుంది సరైన ఏకాగ్రత కారణంగా మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది మీరుపై అధికారుల నుండి ఆశించిన సహకారం అందుకుంటారు జ్యోతిష్యంపట్ల మీకు ఆసక్తి చాలా వరకు పెరుగుతుంది కమిషన్ ఆధారిత వ్యాపారంలో మీరు లాభాలను పొందుతారు ఆనందం మరియు విలాసాలు పెరుగుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది రాజకీయ వ్యక్తుల ప్రభావం పెరుగుతుంది నెల రెండవ సగం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేక రహస్య విషయాలు బహిర్గతం కావచ్చు నెల మొదటి అర్ధభాగంలో మీ పని నాణ్యతలో రాజీపడకండి మీ ప్రత్యర్థులను ప్రేరేపించడం ద్వారా మీరు ప్రతికూల నష్టాలను చవిచూడవలసి రావచ్చు పనిచేసే నిపుణులు శ్రద్ధతో పనిచేయాలి ఎందుకంటే ఇది నేర్చుకోవాల్సిన సమయం ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు నెలలో మూడవ మరియు నాల్గవ వారాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటారు కుటుంబ జీవితం మిథునరాశివారికి ఈ నెల కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు మిత్రులతో మీ అనుబంధం పెరుగుతుంది ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది మంచి సంబంధం లేదా వివాహం కొరకు ఎదురు చూసేవారు ఈ నెలలో శుభ ఫలితం పొందుతారు బంధువులతో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశముంటుంది కాబట్టి శుభకార్యాల్లో అనవసర విషయాలో తలదుర్చకపోవటం మంచిది వృత్తి ఉద్యోగాలు మిథునరాశివారికి వృత్తిపరంగా ఈ నెలలో ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరీర్లో మంచి మార్పును మీరు పొందుతారు ఈ నెలలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు అయితే కొన్నిసార్లు మీరు చేసే పనున్ని మర్చిపోవటం లేదా ఒక పనికి బదులు ఇంకో పని చేయటం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది ఒకటికి రెండు పనులు ఒకేసారి చేయకుండా ఒకటి పూర్తయ్యాక ఇంకోటి చేపట్టడం మంచిది విదేశాల్లో ఉద్యోగం చేయటానికి ప్రయత్నిస్తున్నవారికి లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి ఈ నెల అనుకూల ఫలితం లభిస్తుంది వ్యాపారం మిథునరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది మీ పెట్టుబడులపై మంచి రాబడులు సంపాదన పెరుగుతుంది ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లయితే ఈ నెలలో మీరు దానిపై పనిచేయడం ప్రారంభించవచ్చు మీరు మీ వ్యాపార అభివృద్ధి విషయంలో లోన్లు లేదా ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తున్నట్లయితే ఈ నెలలో మీరు అనుకున్న విధంగా ఆర్థిక సహాయం పొంది మీ వ్యాపారాన్ని అభివృద్ది పరుస్తారు ఆర్థిక స్థితి మిథునరాశివారికి ఈ నెల ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నవారు ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో కొనుగోలు చేయవచ్చు మొదటి రెండు వారాలు పెట్టుబడులకు మంచిది ఆర్థిక సంస్థల నుంచి తగన ఆర్థిక సహాయం లభిస్తుంది అలాగే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కాని ఇచ్చిన డబ్బులు కాని లాభాలతో తిరిగి మీకు అందుతాయి ఆరోగ్యం మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్యం పరంగా బాగుంటుంది సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఆరోగ్య సమస్యలేవి ఈ నెల్లో సూచించబడటం లేదు అయితే బుధుడి గోచారం అనుకూలంగా లేని కారణంగా మీరు పొట్ట మరియు నాడి వ్యవస్థకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధించబడవచ్చు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మిథున మీ ప్రేమ వివాహ జీవితం పరంగా మీరు ప్రేమలో ఉన్నట్లయితే నెల ప్రారంభం అద్భుతంగా ఉంటుంది మీ కమ్యూనికేషన్ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవడానికి మీ హృదయాన్ని మీ ప్రియురాలికి అందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు వారితో మీ ప్రతి భావోద్వేగాన్ని బహిర్గతం చేస్తారు అది వారిపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది వారు మిమ్మల్ని పూర్తిగా ప్రేమించడం ప్రారంభిస్తారు కాని ఏప్రిల్ ఇరవై మూడు నుండి కొన్ని వివాదాలు ఉండవచ్చు ప్రేమ సంబంధాలలో మీ ఇద్దరి మధ్య అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ కోపం మరియు గొడవలు పెరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఓపికపట్టండి మీ సంబంధాన్ని సజావుగా కొనసాగించడానికి అనేక విషయాలను విస్మరించడం నేర్చుకోండి ఇలా చేయడం ద్వారా మీరు ఈ సమస్యలను నివారించగలరు వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మీకు లాభదాయకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నెల ప్రారంభంలో కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు ఇది మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు మీరు అతని పేరుతో లేదా అతనితో భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే ఈ నెల మీకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది మీరు మీ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తారు విద్యార్థులకు మిథునరాశి విద్యార్థులకు ఈ నెల మంచి సమయం ఉంటుంది ఈ నెల మంచి ఏకాగ్రత మంచి చదువు మీకు ఉంటుంది మీ చదువును వాయిదా వేయకండి మీ పరీక్షలో మెరుగైన ఫలితాలు పొందడానికి కష్టపడి చదవండి బుధుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువు విషయంలో కన్ఫ్యూషన్కు గురయ్యే అవకాశముటుంది ముఖ్యంగా పరీక్షలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది పాటించవలసిన పరిహారములో ప్రతిరోజూ విష్ణువును పూజించండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి